హాయ్ ఎవ్రీవన్, నేర్చుకోండి తమిళ్ సులువుగా. నేర్చుకోండి తమిళ్ సులువుగా. కన్జంక్షన్ వర్డ్స్. ఈరోజు మీరు నేర్చుకునే టాపిక్ ఏంటి? కన్జంక్షన్స్. మనకి ఏ భాష నేర్చుకునేటప్పుడు అయినా సరే కన్జంక్షన్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎన్ని పదాలు మీరు తెలుగులో తెలిసిన కన్జంక్షన్ తమిళ్లో నేర్చుకుంటే మీకు అంత మంచిది. మనం ప్రతి వాక్యంలో కూడా కన్జంక్షన్స్ లేకుండా ఇప్పుడు మాట్లాడండి. ఓకే, పెద్ద పెద్ద వాక్యాల్లో ఇప్పుడు కూడా కన్జంక్షన్స్ అనేవి ఉంటాయి. అటువంటి కన్జంక్షన్స్ ఎలా తమిళ్లో చెప్పాలి అనేది నేర్చుకుందాం. ఓకే, మీరు ముందుగా ఒక పుస్తకం తీసుకొని రెడీగా ఉండండి. వెళ్దామా? రండి. గానే చూడండి, మనకి తెలుగులో ఎప్పుడైనా గానే, వెంటనే, తక్షణమే అని వాడాల్సి వస్తే తమిళ వాడు ఉడనేయే అనేది వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? ఉడనేయే పలకాలి. ఉడనేయే, ఉడనేయే, ఉడనేయే. మీరు నాతో పాటు పలకాలి. ఓకే, చూడండి, మీకు అర్థమయ్యేటట్టు ఉదాహరణ చూడండి. వెళ్ళగాని, చదవగాని, తినగాని, మాట్లాడగాని. ఆల్రెడీ మీకు వెళ్ళు, చదువు, తిను, మాట్లాడు ఈ వెర్బ్లకి అంటే ఈ క్రియలకి సంబంధించి తమిళ ఏమంటారో తెలుసు. ఇక్కడ ఏమైంది? వెళ్ళగానే అయింది. అంటే వెళ్ళుట ప్లస్ గాని, వెళ్ళగాని అని ఏర్పడింది. కాబట్టి తమిళ్లో పోన బుడనేయే అని రాయాలి. చూడండి, పోన బుడనేయే అంటే తమిళ్లో మన తెలుగులో అర్థమేంటి? వెళ్ళగానే అని అర్థం. వెళ్ళుట అంటే తమిళ్లో పో, అవును కదా. చదవగాని ఎలా ఏర్పడింది? చదువుట ప్లస్ గాని, చదవగాని. చదువుట అంటే పడిత్త, గాని అంటే బుడనేయ్యి, చదవగానే అంటే పడిత్త బుడనేయ్యి. తినగాని తినుట ప్లస్ గాని, కలిపి తినగానే అయింది. తినగానే తినుట అంటే తమిళ్లో సాపిట, గానే వచ్చింది కాబట్టి దాని పక్కన బుడనేయే రాశాను. తినగానే అంటే సాపిట బుడనేయండి. నెక్స్ట్ మాట్లాడగాని, మాట్లాడుట అంటే తమిళ్లో పేసి, గాని అంటే బుడనేయండి, కలపండి. మాట్లాడగాని అంటే పేసిన బుడనేయండి. చూసారా, ఇందులో మీరు కష్టంగా ఏదైనా ఉందా మీకు? మనం గానే లేదా తక్షణమే, వెంటనే అనే సందర్భాలు ఏదైనా వస్తే వాక్యం ఉపయోగించే సందర్భాలు తెలుగులో, తమిళ వాడు ఉడనేయే, ఉడనేయే అనేది వాడుతున్నాడు అంతేనండి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థపడడం కోసం ఒక ఉదాహరణ చూద్దాం. ఓకేనా? మరి రండి. నువ్వు అమెరికాకు వెళ్ళగానే, నువ్వు యూనివర్సిటీలో చేరాలి, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయి. ఓకే, ఇప్పుడు వీటిని తమిళ్లో ఎలా చెప్పాలో చూద్దాం. నువ్వు అమెరికాకు వెళ్ళగాని, నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే తమిళ్లో అమెరికావుకు, వెళ్ళగాని అంటే పోన ఉడనేయే, అంతే కదండి, గానే వచ్చింది కాబట్టి ఉడనేయే వచ్చింది. ఓకే, వెళ్ళుట అంటే పో. ఓకేనా? నువ్వు అమెరికాకు వెళ్ళగానే అంటే నీ అమెరికావుకు పోన ఉడనేయే, నువ్వు యూనివర్సిటీలో చేరాలి. నువ్వు అంటే తమిళ్లో నీ, యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీ ఇల్లు. ఇల్లు ఎందుకు వచ్చింది అక్కడ? తెలుగులో లో వచ్చింది కాబట్టి ప్రిపోజిషన్. చేరాలి అంటే తమిళ్లో సేరవేండు, కలిపి చెప్పండి. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు యూనివర్సిటీలో చేరాలి. తమిళ ఏం చెప్తాం? నీ అమెరికాకు పోన ఉడనేయే, నీ యూనివర్సిటీ ఇల్లు సేరవేండు. ఓకే, నెక్స్ట్ రెండవ ఉదాహరణ. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే తమిళ్లో నీ, నాకు అంటే తమిళ్లో ఎనకు, ఫోన్ చెయ్యి అంటే తమిళ్లో ఫోన్ చెయ్యి. మనం చెయ్యి అంటాం, వాళ్ళు చెయ్యి అంటాం, అంతే తేడా. ఓకే, నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చెయ్యి అంటే తమిళ్లో నీ అమెరికాకు పోన ఉడనేయే, నీ వెనక ఫోన్ చెయ్యి.
ఓకే, ఎంత సింపుల్గా ఉందండి పదాలు ఇవన్నీ. ఓకే, మీరు దృష్టి పెట్టవలసింది ఏంటి, వెళ్ళగానే గానే గానే ఎలా ఉపయోగిస్తున్నారు అనేది దృష్టి పెట్టాలి ఇక్కడ. ఓకే, మీకు గానే అనేది అర్థమైందని అనుకుంటున్నాను. గానే అంటే ఏం చెప్పాను, ఉడనే ఉడనే. ఓకే, నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఓకే, అప్పుడు ఏంటండి, అప్పుడు అప్పుడు అంటే తమిళ్లో పోదు అనే పదం వాడాలి. మన తెలుగులో ఎప్పుడైనా అప్పుడు అనేది వాడాల్సిన సందర్భం వస్తే తమిళ వాడు పోదు అనేది వాడుతున్నాడు. ఎలాగో చూద్దాం, కింద చూడండి. వెళ్ళినప్పుడు, చదివినప్పుడు, తిన్నప్పుడు, పాడినప్పుడు, ఇలా మాట్లాడతాము మనం తెలుగులో. చూడండి, వెళ్ళినప్పుడు అంటే పోగుం పోదు. వెళ్ళుట ప్లస్ అప్పుడు కలిపి మనం వెళ్ళినప్పుడు అని రాస్తున్నాం, ఇలానే మాట్లాడుతున్నాం. మరి తమిళ్లో వెళ్ళిన అంటే తమిళ్లో ఏం చెప్పాలి, వెళ్ళి అంటే పోగుం, అప్పుడు అంటే పోదు. కలపండి, వెళ్ళినప్పుడు అంటే పోగుం పోదు, చదివినప్పుడు చదువుట ప్లస్ అప్పుడు కలిపి చదివినప్పుడు అయింది. చదివి అంటే తమిళ్లో పడిత, అప్పుడు అంటే పోదు, చదివినప్పుడు అంటే తమిళ్లో పడిత పోదు. తిన్నప్పుడు తినుట ప్లస్ అప్పుడు కలిపి తిన్నప్పుడు అయింది. తినుట అంటే తమిళ్లో సాపిడ, అప్పుడు అంటే పోదు. కలపండి, తిన్నప్పుడు అంటే తమిళ్లో సాపిడ పోదు. నెక్స్ట్ పాడినప్పుడు, పాడి అంటే తమిళ్లో పాడియ, అప్పుడు అంటే పోదు. కలపండి, పాడిన పోదు, పాడినప్పుడు అంటే పాడియ పోదు. ఓకే, ఇందులో ఏదన్నా ఇబ్బందిగా ఏమైనా ఉందండి, అప్పుడు అంటే పోదు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ మీరు క్రియలు నేర్చుకున్నారు కాబట్టి. ఓకే, ఇంకా మీకు అర్థం అవడం కోసం మరొక ఉదాహరణ చూద్దాం. ఓకే, రండి. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు నువ్వు యూనివర్సిటీలో చేరాలి, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు నేను బ్యాంక్ లోన్ తీర్చాలి. ఓకే, ఈ ఉదాహరణలో తమిళ్ ఎలా చెప్పాలి చూడండి. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే అమెరికావుకు, వెళ్ళినప్పుడు, వెళ్ళినప్పుడు అంటే వెళ్ళుట ప్లస్ అప్పుడు కలిపి వెళ్ళినప్పుడు అయింది. ఓకే, అంటే తమిళ్లో పోగుం పోదు అని చెప్పాలి. వెళ్ళినప్పుడు అంటే పోగుం పోదు. నువ్వు యూనివర్సిటీలో చేరాలి, నువ్వు అంటే తమిళ్లో నీ, యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీ, చేరాలి అంటే తమిళ్లో చేరవేయండి కలిపి చెప్పాలి. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు నువ్వు యూనివర్సిటీలో చేరాలి, తమిళ్లో నీ అమెరికాకు పోగుం పోదు, నీ యూనివర్సిటీని చేరవేయండి. నెక్స్ట్ నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు నేను బ్యాంకు లోన్ తీర్చాలి. నేను అంటే తమిళ్లో నాన్, బ్యాంకు అంటే తమిళ్లో బ్యాంకు, లోను అంటే తమిళ్లో లోన్, తీర్చాలి అంటే తీర్క వేయండు కలిపి చెప్పండి. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు నేను బ్యాంకు లోన్ తీర్చాలి అంటే తమిళ్లో నీ అమెరికాకు పోగుం పోదు, నాను బ్యాంకు లోన్ తీర్క వేయండు, నాన్ బ్యాంకు లోన్ తీర్క వేయండు. ఓకే, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అప్పుడు అని చెప్పాలంటే ఏం చెప్పాలి, పోదు పోదు. ఓకే, ఇక్కడ మీ ఇష్టం, ఆ వెళ్ళినప్పుడు తీసేసి, చదివినప్పుడు, చూసినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మాట్లాడినప్పుడు, వెళ్ళినప్పుడు, చూసినప్పుడు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మరొకటి చూద్దాం. తర్వాత ఇవ్వడాలి, తర్వాత, తర్వాత అంటే తమిళ్లో పెరుగు. తరువాత అనేది పదం మనం తెలుగులో వాడితే తమిళవాడు పెరుగు అనేది వాడుతున్నాడు. ఎలాగో చూద్దాం. పాట పాడిన తర్వాత, పాట అంటే తమిళ్లో పాటు, పాడిన అంటే పాడియా, తర్వాత అంటే తమిళ్లో పెరుగు. అంటే పాట పాడిన తరువాత అంటే తమిళ్లో పాటు పాడియ పెరుగు.
ప్లస్ లెటర్ రాసిన తర్వాత లెటర్ అంటే తమిళ్లో కూడా లెటర్ అయ్యి, ఎందుకు ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి. వ్రాసిన అంటే ఎలుదియ, తర్వాత అంటే తమిళ్లో పెరుగు, కలిపి చెప్పండి. లెటర్ రాసిన తర్వాత అంటే తమిళ్లో లెటర్ ఎలుదియ పెరుగు. నెక్స్ట్ సినిమా చూసిన తరువాత, సినిమా అంటే తమిళ్లో సినిమా, చూసిన అంటే తమిళ్లో పార్త, తర్వాత అంటే తమిళ్లో పెరుగు, కలిపి చెప్పండి. సినిమా చూసిన తరువాత అంటే తమిళ్లో సినిమా పార్త పెరుగు. నెక్స్ట్ పుస్తకం చదివిన తరువాత, పుస్తకం అంటే తమిళ్లో పుస్తకం, చదివిన అంటే పడిత, తర్వాత అంటే పెరుగు. పుస్తకం చదివిన తరువాత అంటే తమిళ్లో పుస్తకం పడిత పెరుగు, పుస్తకం పడిత పెరుగు. ఓకే, ఇంట్లో ఏదైనా మీరు కష్టంగా ఉందండి, ఏమీ లేదు. తరువాత అంటే పెరుగు అనేది గుర్తుపెట్టుకోవాలి, దాని వాక్యాలు ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చూడాలి. ఓకే, మీకు ఇంకా కష్టంగా ఉంది అనుకుంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను, దాని గురించి మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్, నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత నువ్వు యూనివర్సిటీలో చేరాలి, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కారును కొనాలి. వీటిని చూద్దాం. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే అమెరికావుకు, వెళ్ళిన తర్వాత తమిళ్లో పోన పెరుగు, వెళ్ళిన అంటే పోన, తర్వాత అంటే పెరుగు. నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే తమిళ్లో నీ అమెరికావుకు పోన పెరుగు. నువ్వు యూనివర్సిటీలో చేరాలి, నువ్వు అంటే తమిళ్లో నీ, యూనివర్సిటీలో అంటే తమిళ్లో యూనివర్సిటీ, చేరాలి అంటే చేరవేండి. నువ్వు యూనివర్సిటీలో చేరాలి అంటే నీ యూనివర్సిటీ చేరవేండు, కలిపి చెప్పండి. నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత నువ్వు యూనివర్సిటీలో చేరాలి, ఈ వాక్యాన్ని తమిళ్లో చెప్పాలి. ఎలా అంటే, నీ అమెరికావుకు పోన పెరుగు, నీ యూనివర్సిటీని చేరవేండు. నెక్స్ట్ రెండో, నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కారును కొనాలి. నేను అంటే తమిళ్లో నాన్, కారును అంటే తమిళ్లో కారై, కొనాలి అంటే వాంగవేండు. నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కారును కొనాలి అంటే తమిళ్లో నీ అమెరికావుకు పోన పెరుగు, నాన్ కారై వాంగ వేండు, నాన్ కారై వాంగ వేండు. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత తీసేసి చూసిన తర్వాత, వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, పాడిన తర్వాత, కొన్న తర్వాత, ఇచ్చిన తర్వాత, ఇలా మీ ఇష్టం ఏది పెట్టాలనుకుంటే అక్కడ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఓకే, మరొకటి చూద్దాం. అప్పుడు ముందు, ముందు అంటే తమిళ్లో మున్నాల్. మనం తెలుగులో ముందు అని వాడితే తమిళవాడు మున్నాల్ అనేది వాడతాం. చూడండి, తినే ముందు, పాడే ముందు, మాట్లాడే ముందు, చెల్లించే ముందు. తినే అంటే తమిళ్లో సాపిడు వదర్కు, ముందు అంటే మున్నాల్, కలపండి. తినే ముందు అంటే సాపిడు వదర్కు మున్నాల్. పాడే ముందు, పాడే అంటే తమిళ్లో పాడు వదర్కు, ముందు అంటే మున్నాల్, కలపండి. పాడే ముందు అంటే పాడు వదర్కు మున్నాల్. నెక్స్ట్ మాట్లాడే ముందు, మాట్లాడే అంటే పేసు వదర్కు, ముందు అంటే మున్నాల్, కలపండి. మాట్లాడే ముందు అంటే తమిళ్లో పేసు వదర్కు మున్నాల్. చెల్లించే ముందు, చెల్లించే అంటే కట్టు వదర్కు, ముందు అంటే మున్నాల్, కలపండి. చెల్లించే ముందు అంటే తమిళ్లో కట్టు వదర్కు మున్నాల్. ఓకే, ముందు అంటే మున్నాల్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఒక ఉదాహరణ చూద్దామా ఫ్రెండ్. నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు నేను పాస్పోర్ట్కు అప్లై చేయాలి, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు నేను కారును కొనాలి. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే అమెరికావుకు, వెళ్ళే ముందు, వెళ్ళే అంటే తమిళ్లో పోవదర్కు, ముందు అంటే మున్నాల్,
నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు అంటే తమిళ్లో నీ అమెరికాకు పోవదరకు మున్నాల్ నేను పాస్పోర్ట్ అప్లై చేయాలి. నేను అంటే తమిళ్లో నాన్, పాస్పోర్ట్కు అంటే తమిళ్లో పాస్పోర్ట్కు, ఇందుకు పాస్పోర్ట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి అప్లై చేయాలి. అప్లై అంటే తమిళ్లో కూడా అప్లై ఇంగ్లీష్ వర్డ్, చేయాలి అంటే సేవ్ చేద్దాం. నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు నేను పాస్పోర్ట్కు అప్లై చేయాలి, దీని తమిళ్లో చెప్పండి. నీ అమెరికాకు పోవదరకు మున్నాల్ నాన్ పాస్పోర్ట్కు అప్లై చేయి వేయండాం. ఓకే, రెండవ కేసు చూడండి. నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు నేను కారును కొనాలి. నేను అంటే తమిళ్లో నాన్, కారును అంటే కారై, కొనాలి అంటే వాంగ వేయండం. నువ్వు అమెరికాకు వెళ్ళే ముందు నేను కారును కొనాలి అని తమిళ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి, నీ అమెరికాకు పోవదరకు మున్నాల్ నాన్ కారై వాంగ వేయండం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరొక చూద్దామా. అప్పటికి చూడండి, మనం తెలుగులో ఎప్పుడైనా అప్పటికి అనే వాడాల్సిన సందర్భం వస్తే తమిళవాడు ఇరుం దాలు అనే పదం వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు? ఇరుం దాలు. చూడండి, వెళ్ళినప్పటికీ, వెళ్ళుట అంటే తమిళ్లో పో ప్లస్ అప్పటికి కలపండి, వెళ్ళుట ప్లస్ అప్పటికి కలిపి వెళ్ళినప్పటికీ అయింది. అంటే వెళ్ళుట అంటే తమిళ్లో పో ప్లస్ ఇరుందాలు, పో ఇరుందాలు అంటే వెళ్ళినప్పటికీ అని అర్థం. చదివినప్పటికీ అంటే చదువుట అంటే పడిత్తి, అప్పటికి అంటే ఇరుందాలు, చదివినప్పటికీ అంటే పడిత్తి ఇరుందాలు. నెక్స్ట్ తిన్నప్పటికీ, తిన్నుట అంటే సాపికి, అప్పటికి అంటే ఇరుందాలు, తిన్నప్పటికీ అంటే సాపికి ఇరుందాలు. నెక్స్ట్ పాడినప్పటికీ, పాడి అంటే తమిళ్లో కూడా పాడి ప్లస్ అప్పటికి అంటే ఇరుందాలు కలపండి, పాడినప్పటికీ అంటే తమిళ్లో పాడి ఇరుందాలు. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఫ్రెండ్, నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నేను మా స్నేహితుడికి చెప్పాలి. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నేను మా స్నేహితుడికి చెప్పాలి. రెండవ, నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బ్యాంకులో తీర్చలేకపోయావు. ఇలా మాట్లాడతాం కదా మనం, నువ్వు ఆ పని చేసినప్పటికీ సక్సెస్ కాలేదు, నువ్వు వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది, ఇలా మాట్లాడతామండి తమిళ వాడు కూడా అంతేనండి. ఓకే, తమిళ ఎలా చెప్పాలో చూద్దాం. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే అమెరికాకు, వెళ్ళినప్పటికీ అంటే తమిళ్లో పోయి పో ఇరుందాలు. చూడండి, పో ప్లస్ ఇరుందాలు అంటే వెళ్ళి ప్లస్ అప్పటికి కలపండి, వెళ్ళుట ప్లస్ అప్పటికి అంటే వెళ్ళినప్పటికీ అంటే పోయిరుందాలు, పో ఇరుందాలు కలపాలి, పోయిరుందాలు. నేను మా స్నేహితుడికి చెప్పాలి. నేను అంటే తమిళ్లో నాన్, మా స్నేహితుడికి, మా అంటే ఎన్, స్నేహితుడికి అంటే నన్ బనుకు, చెప్పాలి అంటే సొల్ల వేండు. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నేను మా స్నేహితుడికి చెప్పాలి, తమిళ్లో నీ అమెరికాకు పో ఇరుందాలు నాన్ ఎన్ ఎన్ బనుకు సొల్ల వేయండు. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బ్యాంకులోనూ తీర్చలేకపోయావు. నువ్వు అంటే తమిళ్లో నీ, బ్యాంకు లోన్, బ్యాంకు అంటే తమిళ్లో బ్యాంకు, లోను అంటే లోన్ అని, తీర్చలేకపోయావు అంటే తీర్క ముడియమల్ పోనాం, తీర్చలేకపోయావు అంటే తీర్క ముడియమాల్ పోనాయ్, పోనాం అంటే తీర్చలేకపోయావు అని అర్థం. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బ్యాంకు లోను తీర్చలేకపోయావు అంటే తమిళ్లో నీ అమెరికాకు పోయిరుందాను నీ బ్యాంకులోనే తీర్క ముడియామాల్ పోనాం. ఓకే, నెక్స్ట్ మరొకటి చూద్దాం. అట్లయితే, అట్లయితే అదేనండి, అలాగైతే, ఇలా అయితే అని మాట్లాడతాం కదండి తెలుగులో.
అలా వచ్చినప్పుడు తమిళవాడు అల్ లేదా నాల్ అనే శబ్దం వచ్చేలా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని? అల్ లేదా నాల్. చూడండి ఎలాగో ఏం చూద్దాం. వెళ్ళినట్లయితే, వెళ్ళుట ప్లస్ అట్లయితే కలిపితే వెళ్ళినట్లయితే. వెళ్ళుట అంటే తమిళ్లో పో, అట్లయితే అంటే నాల్. వెళ్ళినట్లయితే అంటే తమిళ్లో పోనాల్. చదివినట్లయితే, చదువుట ప్లస్ అట్లయితే కలిపితే చదివినట్లయితే. చదువుట అంటే తమిళ్లో పడిత ప్లస్ అట్లయితే కలపండి, పడితాల్ ఆల్. చూడండి శబ్దం. తిన్నట్లయితే, తినుట ప్లస్ అట్లయితే కలిపితే తిన్నట్లయితే. తినుట అంటే సాపిట ప్లస్ అట్లయితే కలపండి, సాపిటాల్ ఆల్ ఆల్. తిన్నట్లయితే ఓకే. పాడినట్లయితే, పాడుట ప్లస్ అట్లయితే కలిపి పాడినట్లయితే అంటే తమిళ్లో పాడినాల్, పాడినాల్. సరే ఎంత సింపుల్గా ఓకే. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చూద్దాం ఫ్రెండ్. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే, నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నేను పాస్పోర్ట్కు అప్లై చేయాలి, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు యూనివర్సిటీలో చేరాలి. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే అమెరికాకు, వెళ్ళినట్లయితే అంటే తమిళ్లో పోనాల్. నేను పాస్పోర్ట్కు అప్లై చేయాలి, నేను అంటే తమిళ్లో నాన్, పాస్పోర్ట్కు అంటే తమిళ్లో కూడా పాస్పోర్ట్కు, అప్లై అంటే తమిళ్లో కూడా అప్లై. ఎందుకు? పాస్పోర్ట్ ప్లస్ అప్లై అనేవి రెండు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి తమిళ వాడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఓకే, చేయాలి అంటే సేవియండు. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నేను పాస్పోర్ట్కు అప్లై చేయాలి. తమిళ ఎలా చెప్తాం? నీ అమెరికాకు పోనాల్ నాన్ పాస్పోర్ట్కు అప్లై చేయ వేయండు. నెక్స్ట్, నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు యూనివర్సిటీలో చేరాలి. నువ్వు అంటే తమిళ్లో నీ, యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీ, చేరాలి అంటే తమిళ్లో చేరవేయండి కలపండి. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు యూనివర్సిటీలో చేరాలి. ఇప్పుడు దీన్ని తమిళ చెప్పండి. నీ అమెరికాకు పోనాల్ నీ యూనివర్సిటీ చేరవేయండు. ఓకే, నెక్స్ట్ మరొకటి చూద్దామా. నా కూడా. చూడండి, మనకి ఎప్పుడైనా తెలుగులో నా కూడా అనే వాడాల్సి వస్తే తమిళ వాడు ఇం కూడా, ఇం కూడా అని ఉపయోగిస్తాడు. ఎలా అంటే చూడండి, వెళ్ళినా కూడా, చదివినా కూడా, తిన్నా కూడా, మాట్లాడినా కూడా అని మనం తెలుగులో వాడితే తమిళవాడు పోయిం కూడా, పడితిం కూడా, సాపిటం కూడా, పేసిం కూడా అని వాడుతున్నాడు. అంటే వెళ్ళినా కూడా ఎలా ఏర్పడింది? వెళ్ళుట ప్లస్ కూడా కలిపి వెళ్ళినా కూడా అయింది. అంటే వెళ్ళుట అంటే తమిళ్లో పో ప్లస్ నా కూడా అంటే తమిళవాడు ఇం కూడా ఉపయోగిస్తున్నాడు, అంటే పోయిం కూడా. చదివినా కూడా, చదువుట అంటే పడిత్ నా కూడా అంటే ఇం కూడా కలపండి, పడిత్ ప్లస్ ఇం కూడా, పడితిం కూడా. తిన్నా కూడా, తినుట అంటే సాపిట ప్లస్ నా కూడా అంటే ఇం కూడా, తిన్నా కూడా అంటే సాపిటిం కూడా. నెక్స్ట్ మాట్లాడినా కూడా, మాట్లాడుట ప్లస్ కూడా కలిపి మాట్లాడినా కూడా అయింది. మాట్లాడుట అంటే పేసి ప్లస్ నా కూడా అయింది కాబట్టి నా కూడా వస్తే ఏమి రాయాలన్నాను తమిళ్లో ఇం కూడా. అంటే మాట్లాడినా కూడా అంటే పేసిం కూడా. ఓకే, నా కూడా అనే సందర్భం ఎప్పుడన్నా వస్తే తమిళ్లో మీరు ఏం చెప్పాలి? ఇం కూడా, ఇం కూడా, ఇం కూడా అనేది వాడాలి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే రండి. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నువ్వు బ్యాంకు లోను తీర్చలేకపోయావు.
నువ్వు బ్యాంకులోనూ తీర్చలేకపోయావు. నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే తమిళ్లో అమెరికా ఉకు, వెళ్ళినా కూడా అంటే పోయిం కూడా. నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. నువ్వు అంటే తమిళ్లో నీ, బాగా అంటే నన్ రాగా, డబ్బు అంటే పణం, సంపాదించలేకపోయావు అంటే సంపాదిక్క ముడియమాల్ పోనాయి. నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు అంటే తమిళ్లో నీ అమెరికావుకు పోయిం కూడా, నీ నన్రాగ పణం సంపాదిక్క ముడియమాల్ పోనాయి. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నువ్వు బ్యాంక్ లోను తీర్చలేకపోయావు. నువ్వు అంటే తమిళ్లో నీ, బ్యాంక్ లోను, బ్యాంక్ అంటే బ్యాంక్, లోన్ అంటే లోన్, తీర్చలేకపోయావు అంటే తీర్క ముడియమాల్ పోనాయ్. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా నువ్వు బ్యాంకు లోను తీర్చలేకపోయావు అంటే తమిళ్లో నీ అమెరికాకు పోయిం కూడా, నీ బ్యాంకు లోనే తీర్క ముడియమాల్ పోనాయ్. ఓకే, నెక్స్ట్ వల్ల. వల్ల అంటే తమిళ్లో దాల్. వల్ల అని వచ్చినట్లయితే తెలుగులో తమిళ్లో దాల్ అనే పదం వాడింది. ఓకే, వెళ్ళినందువల్ల, చూడండి, వెళ్ళినందువల్ల, అందువల్ల, అందువల్ల, చూడండి, అందువల్ల అంటే ఇక్కడ ఏంటి అర్థం, దాల్, వెళ్ళుట ప్లస్ అందువల్ల అంటే వెళ్ళినందువల్ల. వెళ్ళుట అంటే తమిళ్లో పోన, ప్లస్ అందువల్ల అంటే దాల్. వెళ్ళినందువల్ల అంటే పోన దాల్. చదివినందువల్ల అంటే తమిళ్లో పడిత దాల్. చూడండి, అందువల్ల అనేదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము. తిన్నందువల్ల, తిన్నందువల్ల అంటే తమిళ్లో సాపిటం దాల్, సాపిట దాల్. తినుట అంటే మరి సాపిట కదా, కాబట్టి అందువల్ల వచ్చింది కాబట్టి దాల్ రాసాం. తిన్నందువల్ల అంటే తమిళ్లో సాపిట దాల్. నెక్స్ట్ పాడినందువల్ల, పాడినందువల్ల, పాడుట అంటే తమిళ్లో పాడియా, అందువల్ల అంటే దాల్, కలపండి, పాడినందువల్ల అంటే తమిళ్లో పాడియా దాల్. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. రండి, నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బాగా డబ్బు సంపాదించావు, లేదా నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు నువ్వు బ్యాంకు లోను తీర్చావు. ఓకే, నువ్వు అంటే తమిళ్లో నీ, అమెరికాకు అంటే తమిళ్లో అమెరికాకు, వెళ్ళినట్లయితే అంటే పోనదాల్. నువ్వు బాగా డబ్బు సంపాదించావు. నువ్వు అంటే తమిళ్లో నీ, బాగా అంటే నన్ రాగా, డబ్బు అంటే తమిళ్లో పణం, సంపాదించావు అంటే సంపాదిత్తాయ్. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బాగా డబ్బు సంపాదించావు. దీని తమిళ ఎలా చెప్తాం, నీ అమెరికాకు పోనదాల్, నీ నన్రాగ పణం సంపాదిస్తాయ్. నెక్స్ట్ నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బ్యాంకు లోను తీర్చావు. ఓకే, నువ్వు అంటే తమిళ్లో నీ, బ్యాంకు లోను అంటే బ్యాంకు లోనే, తీర్చావు అంటే కట్టి తీర్తాయ్. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బ్యాంకు లోను తీర్చావు అంటే తమిళ్లో నీ అమెరికాకు పోనదాల్, నీ బ్యాంకులోనే కట్టి తీర్తాయ్. ఓకే, నెక్స్ట్ ఉండగా. తమిళ్లో ఏమనాలి అంటే కొండి ఇరుందుపోదు, కొండి ఇరుందుపోదు. ఈ అనేది శబ్దంగా తీసుకుంటున్నారు ఇక్కడ, గమనించండి. తెలుగులో మనం ఎప్పుడైనా ఉండగా, ఉండగా అని మాట్లాడాల్సి వస్తే తమిళ్లో కొండి ఇరుందుపోదు అని ఉపయోగించాలి. ఓకే, చూడండి, ఉదాహరణకు తింటుండగా, పాడుతూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, వెళుతుండగా, తింటూ ఉండగా అంటే తింటూ ప్లస్ ఉండగా, తింటూ ఉండగా. తింటూ అంటే తినుట అంటే సాఫ్ట్, ఉండగా అంటే కోడి ఇరుందుపోదు, కలపండి, తింటూ ఉండగా, సాపిటి కోడి ఇరుందు పోదు.
పాడుతూ ఉండగా, తెల్లారపడింది పాడుట ప్లస్ ఉండగా కలిపి పాడుతూ ఉండగా అయింది. పాడుట అంటే తమిళంలో పాడి, ఉండగా అంటే కొండు ఇరుందు పోదు కలపండి. పాడుతుండగా అంటే పాడి కొండు ఇరుందు పోదు. ప్లస్ మాట్లాడుతూ ఉండగా, మాట్లాడుట ప్లస్ ఉండగా కలిపి మాట్లాడుతుండగా అయింది. మాట్లాడుట అంటే తమిళంలో పేసు, ఉండగా అంటే కొండు ఇరుందు పోదు కలపండి. మాట్లాడుతుండగా అంటే పేసి కొండు ఇరుందు పోదు. వెళుతుండగా, వెళ్ళుటూ వెళుతూ ప్లస్ ఉండగా కలిపి వెళుతుండగా అయింది. వెళ్ళుట అంటే తమిళంలో పోయి, ఉండగా అంటే కోడి ఇరుందు పోదు, కొండి ఇరుందు పోదు. ఓకే, వెళుతుండగా అంటే తమిళంలో పోయి కొండి ఇరుందు పోదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, ఉండగా ఉండగా అని వస్తే కొండి ఇరుందు పోదు, కొండి ఇరుందు పోదు, కొండి ఇరుందు పోదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. నేను అమెరికాకు వెళుతుండగా మా తమ్ముడు ముంబైకి వెళ్ళాడు, లేదా నేను అమెరికాకు వెళుతుండగా నువ్వు బ్యాంకులోను తీర్చావు. నేను అంటే తమిళంలో నాన్, అమెరికాకు అంటే అమెరికాకు, వెళుతుండగా అంటే పోయి కొండి ఇరుందు పోదు. చూడండి, పోయి కొండి ఇరుందు పోదు. మా తమ్ముడు ముంబైకి వెళ్ళాడు. మా అంటే ఎన్న, తమ్ముడు అంటే తంబి, ముంబైకి అంటే తమిళ్లో ముంబైకు, వెళ్ళాడు అంటే తమిళ్లో పోనాను. నేను అమెరికాకు వెళుతుండగా మా తమ్ముడు ముంబైకి వెళ్ళాడు. దీన్ని తమిళ్లో చెప్పాలి, నాన్ అమెరికాకు పోయి కొండు ఇరుందు పోదు, మా ఎన్న తంబి ముంబైకు పోనాను. నేను అమెరికాకు వెళుతుండగా నువ్వు బ్యాంకు లోను తీర్చావు. నువ్వు అంటే తమిళ్లో నీ, బ్యాంకు లోను అంటే బ్యాంకు లోను, తీర్చావు అంటే కట్టి తీర్తాయి. నేను అమెరికాకు వెళుతుండగా నువ్వు బ్యాంకు లోను తీర్చావు అంటే తమిళ్లో నాన్ అమెరికాకు పోయి కొండు ఇరుందు పోదు, నీ బ్యాంకులోనే కట్టి తీర్తాయి. ఓకే, ఇక్కడ వెళుతుండగా తీసేసి మీ ఇష్టం వచ్చిన పదం పెట్టుకోండి. అలానే అమెరికా అనేది కూడా తీసేయచ్చు. తీసేసి నేను ముంబైకి వెళ్తుండగా, లేదా చెన్నైకి వెళ్తుండగా, లేదా హైదరాబాద్ వెళ్తుండగా, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇచ్చాను తప్ప ఇలాగే రాయాలి, ఇలానే మాట్లాడాలి అనేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ మరొకటి చూద్దాం. అంతవరకు, అంతవరకు అంటే తమిళ్లో ఎరైకం. అంతవరకు వస్తే తమిళ్ ఏం చెప్పాలి? ఎరైకం, ఎరైకం, ఎరైకం. ఓకే, పాట పాడేంత వరకు. పాట అంటే తమిళ్లో పాటు. పాడేంత వరకు అంటే పాడు వరకు. ఉత్తరం రాసేంత వరకు. ఉత్తరం అంటే తమిళ్లో కడిదం. వ్రాసేంత అంటే ఎలుదం. వరకు అంటే వరకు. ఉత్తరం రాసేంత వరకు అంటే తమిళ్లో కడిదం ఎలుందం వరకు. చెల్లించేంత వరకు. చెల్లించేంత అంటే తమిళ్లో కట్టుం. వరకు అంటే వరకు. నెక్స్ట్ మాట్లాడేంత వరకు అంటే పేసుం వరకు. మాట్లాడేంతే, మాట్లాడేంత అంటే తమిళ్లో పేసుం. వరకు అంటే అంతవరకు. చూడండి, మాట్లాడేంత వరకు, పాడేంత వరకు. చూడండి, అంతవరకు, అంతవరకు వస్తే నేను ఏం చేయాలి? వరకు, వరకు అని రాయాలి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఒక ఉదాహరణ. నువ్వు పాట పాడేంత వరకు నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. నెక్స్ట్, నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. ఓకే, నువ్వు అంటే తమిళ్లో నీ. పాట పాడేంత వరకు, పాట అంటే పాటు, పాడేంత వరకు, పాడుట ప్లస్ అంతవరకు కలిపి పాడేంత వరకు అయింది. పాడుట అంటే తమిళ్లో పాడు, అంతవరకు అంటే వరకు. నువ్వు పాట పాడేంత వరకు అంటే నీ పాటు పాడడం వరకు. నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు అంటే తమిళ్లో
நீ நன்றாக பணம் சம்பாதிக்க முடியாமல் போனாய். நுவ்வு அண்டே தமிழ்லோ நீ, பாகா அண்டே நன்றாக, டப்பு அண்டே பணம், சம்பாதிச்சலேக்கப்போயாவு அண்டே தமிழ்லோ சம்பாதிக்க முடியாமல் போனாய். ఇప్పుడు కలిపి చెప్పండి, నువ్వు పాట పాడేంత వరకు నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. దీని తమిళ ఎలా చెప్పాలి? నీ పాట పాడు వరకు నీ నన్రాగ పణం సంపాదిక ముడియమాల్ పోనాయ్. ఫస్ట్ రెండు, నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. నేను అంటే తమిళ్లో నాన్, ఇక్కడే అంటే ఇంగే, వేచి ఉంటాను అంటే కార్తి రూపేణ్, కార్తి రూపేణ్. చెప్పండి, నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను అనే వాక్యాన్ని తమిళ్లో చెప్పాలి. చూడండి, నీ పాటు పాడు వరకు నాన్ ఇంగే కాతి రూపేణ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరొకటి చూద్దామా ఫ్రెండ్. తప్ప, తప్ప అనేది వాడాల్సి వస్తే తమిళ వాడు తవిరి అనే పదం వాడుతున్నాడండి. వాడాలి తవిరి. తెలుగులో తప్ప వాడితే తమిళవాడు తవిరి వాడతాడు. చూడండి, వెళ్తే తప్ప, చదివితే తప్ప, తింటే తప్ప, పాడితే తప్ప. వెళ్తే అంటే తమిళ్లో పోనాలి, తప్ప అంటే తవిరి. చదివితే తప్ప, చదివితే అంటే తమిళ్లో పడితాల్, తప్ప అంటే తవిరి. చదివితే తప్ప అంటే తమిళ్లో పడితాల్ తవిరి. తింటే తప్ప, తింటే అంటే తమిళ్లో సాపిటాలి, తప్ప అంటే తమిళ్లో తవిరి. తింటే తప్ప తమిళ్లో సాపిటాల్ తవిరి. నెక్స్ట్ పాడితే తప్ప, పాడితే అంటే తమిళ్లో పాడినాల్, తప్ప అంటే తవిరి. పాడితే తప్ప అంటే తమిళ్లో పాడినాల్ తవిరి. ఓకే, ఉదాహరణ చూద్దాం. మరొక ఉదాహరణ, నువ్వు చదివితే తప్ప నీకు మంచి మార్కులు రావు, లేదా నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్తు ఉండదు. వీటిని ఇప్పుడు తమిళలో చెప్తాం. నువ్వు చదివితే తప్ప, నువ్వు అంటే తమిళ్లో నీ, చదివితే అంటే పడితాల్, తప్ప అంటే చదివి. నీకు మంచి మార్కులు రావు, నీకు అంటే తమిళ్లో ఉనకు. మంచి మార్కులు, మంచి అంటే తమిళ్లో నల్ల, మార్కులు అంటే మార్కుగల్, రావు అంటే వరాదు. నువ్వు చదివితే తప్ప నీకు మంచి మార్కులు రావు అంటే తమిళ్లో నీ పడితాల్ తవిరి, ఉనకు నల్ల మార్కుగల్ వరాదు. నెక్స్ట్, నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్ ఉంది. నీకు అంటే తమిళ్లో ఉనకు, మంచి భవిష్యత్, మంచి అంటే తమిళ్లో నల్ల, భవిష్యత్ అంటే ఎదుర్కాలం, ఉండదు అంటే యు కాదు. నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్ ఉండదు. తమిళ్లో నీ పడితాల్ తవిరి, ఉనకు నల్ల ఎదురుకాలం ఇరుకాదు. ఓకే, మరొకటి చూద్దామా. అప్పుడల్లా, మీరు తెలుగులో ఎప్పుడైనా సరే అప్పుడల్లా అని ఉపయోగించాల్సి వస్తే తమిళవాడు పోలుదేలం, పోలుదేలాం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అప్పుడల్లా అంటే తమిళ్లో పోలుదేలాం. చూడండి, వెళ్ళినప్పుడల్లా అంటే తమిళ్లో పోగుం పోలుదేలాం, వెళ్ళుట అంటే పోగుం, అప్పుడల్లా అంటే పోలు వేలం. కలపండి, వెళ్ళినప్పుడల్లా అంటే పోగుం పోల దేలాం, పోలు దేలాం, పోలు దేలాం. పలకండి ఒకసారి. చదివినప్పుడల్లా, చదువుట అంటే పడితా, అప్పుడల్లా అంటే పోలు దేలాం. చదివినప్పుడల్లా అంటే తమిళ్లో పడిత పోలు దేలాం. తిన్నప్పుడల్లా, తినుట అంటే తమిళ్లో సాపిట, అప్పుడల్లా అంటే పోలు దేలాం. కలపండి, తిన్నప్పుడల్లా అంటే తమిళ్లో సాపిట పోలు దేలాం. నెక్స్ట్ పాడినప్పుడల్లా, పాడుట అంటే తమిళ్లో పాడియ, అప్పుడల్లా అంటే పోలు దేలాం. పాడినప్పుడల్లా అంటే తమిళ్లో పాడియ పోలు దేలాం. ఓకే, ఇంకా మీకు బాగా అర్థమవడం కోసం మరొక ఉదాహరణ చూద్దామా ఫ్రెండ్. నేను తిన్నప్పుడల్లా నేను తమిళ సినిమాలు చూస్తాను, లేదా నేను తిన్నప్పుడల్లా బయట నుండి హాల్లోకి ఎవరూ రారు. చూడండి, నేను అంటే తమిళ్లో నాన్, తిన్నప్పుడల్లా అంటే సాపిట పోలు తేలాం, నేను తమిళ సినిమాలు చూస్తాను అంటే నాన్ తమిళ సినిమాలకు పార్కి వేయండి. నేను అంటే తమిళ్లో నాన్,
తమిళ సినిమాలు అంటే తమిళ్ సినిమాస్, చూస్తాను అంటే పార్కివేన్. నేను తిన్నప్పుడల్లా నేను తమిళ సినిమాలు చూస్తాను. తమిళ చెప్పండి, నాన్ సాపిట పోలుదేలాం నాన్ తమిళ్ సినిమాల్కు పార్కివేన్. నెక్స్ట్ రెండవ వాక్యం, నేను తిన్నప్పుడల్లా బయట నుండి హాల్లోకి ఎవరూ రారు. బయట నుండి అంటే వెలిగిలిరుందు హాల్లోకి అంటే తమిళ్లో హాలినూర్. ఎవరూ రారు, ఎవరు అంటే తమిళ్లో యారు, రారు అంటే వర మాటార్గాల్, వర మాటార్గల్. చూడండి, నేను తిన్నప్పుడల్లా బయట నుండి హాల్లోకి ఎవరూ రారు అంటే తమిళ్లో నాన్ సాపిట పోలు వేలాం వెలిగిలిరుందు హాల్ నూర్ యారు వర మాటార్గల్, వర మాటార్గల్ అంటే